తెలంగాణలో యువతరమంతా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తోంది. కాషాయపు పార్టీకి జై కొడుతోంది. తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి రావాలి అని కోరుకుంటోంది. బీజేపీ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని, తమ బతుకులు మారతాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని యువతరం భావిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో యువతరం తీవ్రంగా నష్టపోయింది. చదువుకునేందుకు కాలేజీలు, సరైన వసతులు, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆ పాలకులు యువతను మోసం చేశారు, యువత ఉసురదీశారు. అందుకే ఆ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలించింది. తెలంగాణను 9.5 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ పాలిస్తోంది. కానీ ఆ రెండు పార్టీల పాలనలో యువతకు తీరని అన్యాయం జరుగుతోంది. చదువుకునేందుకు కాలేజీలు లేక, ఒకవేళ ఉన్నా సరైన వసతులు లేక, చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబం కోసం, పొట్టకోటి కోసం తక్కువ జీతాలకు చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగావకాశాలను వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు 3,016 రూపాయల బృతిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి అనే మాటే మర్చిపోయారు. ఇప్పటి వరకు నిరుద్యోగులకు 1 రూపాయి కూడా చెల్లించిన పాపాన పోలేదు. ఇక తాజాగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో నిరుద్యోగుల ఊసే లేదు, వారికి మొండి చేయి చూపించారు. అటు కేసీఆర్ ఉద్యోగావకాశాలు కల్పించకుండా నిరుద్యోగుల ఉసురు తీశారు. 100,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ ముందు మాటిచ్చారు. 9 ఏళ్ల పాటు నోటిఫికేషన్ ఇవ్వకుండా మాయ చేశారు. చివరికి 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కానీ అందులోనూ అవినీతే. పేపర్ లీకులు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. 2 సార్లు గ్రూప్2 పరీక్షను వాయిదా వేసి అభ్యర్థుల ప్రాణాలు తీశారు. ప్రభుత్వ ఉద్యోగంపై కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు నోటిఫికేషన్ రాక, వచ్చినా కూడా పేపర్ లీకులు, అవినీతి వల్ల ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ పాలనలో కూడా ఉద్యోగాలు రాక ఎంతో మంది నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ముందు నుంచి కూడా యువతను ప్రోత్సహిస్తోంది. అన్ని రంగాల్లో యువతకు ప్రాధాన్యత కల్పిస్తోంది. దేశానికి పట్టుకొమ్మలు యువతే అనే సిద్ధాంతంతో బీజేపీ ముందుకెళ్తోంది. యువతరానికి బీజేపీ అండగా నిలుస్తోంది. ఉద్యోగాలివ్వకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మోసం చేస్తోంటే బీజేపీ మాత్రం ఉద్యోగాలు కల్పిస్తూ పోతోంది. 1 ఏడాదిలోనే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించింది. ఏడాదిలో మిగతా ఉద్యోగాలు కూడా కల్పించేందుకు ప్రక్రియను ప్రారంభించింది. అందుకే తెలంగాణలో యువతరమంతా భారతీయ జనతా పార్టీకి జై కొడుతోంది. బీజేపీనే అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటోంది.